నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని భినోలా సొసైటీ పరిధిలోని పలు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఎంపీపీ శ్రీనివాస్, భినోలా సొసైటీ చైర్మన్ హనుమంతులు కలిసి కొనుగోలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ ముందుకెళ్తున్నారని వారు తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారు చెప్పారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు సెంటర్లలో ధాన్యాన్ని ఆరబెట్టాలని, పంట నాణ్యతను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భినోల సర్పంచ్ పీతాంబర్, ఉప సర్పంచ్లు పాల్గొన్నారు. పరిధిలోని బినోలా గ్రామం మరియు నాలేశ్వర్ నిజాంపూర్ ఆశజ్యోతి కాలనీలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతులకు ఎన్నో సేవా పథకాలను అందించడం జరిగింది. అలాగే తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రైతుకు అన్యాయం జరగకూడదని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఈరోజు రైతులకు మేలు చేయడం కోసమే కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నది. ఈరోజు ఈ యాసంగి పంటను మా బోధన ఎమ్మెల్యే షకిల్ గారి ఆదేశానుసారం ఈ రోజు బినోలలో మరియు నాలేశ్వర్ నిజాంపూర్ ఆశజ్యోతి కాలనీలో ప్రారంభించడం జరిగింది. ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2040 రూపాయలను మద్దతు ధరను తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, పండించిన ధాన్యాన్ని మంచి ఆరబెట్టుకొని తాళు తప్ప లేకుండా కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చినట్లయితే మీకు మంచి మద్దతు ధరను అందించడం జరుగుతుంది.